వంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు టమాటాలు వంకాయలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు ధనియాలు ముందుగా స్టవ్ వేసుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని బాగా మతనివ్వాలి. తర్వాత ముందుగానే మన ధనియాలు మిరపకాయలు మిక్సీ వేసుకున్నాం కదా, వాటిల్లో ఈ మధ్యన వంకాయ ముక్కలు అన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. తర్వాత దాన్ని పోపు వేసుకోవాలి. పోపు మిక్సీలో వేసుకోవాలి. ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ వేసుకున్నాం కదా చట్నీ, అది పోపులో వేసుకొని తర్వాత ఉల్లిపాయలు కలుపుకోవాలి. తర్వాత ముందుగానే మనం మిక్సీ వేసుకున్నాం కదా, పోపులు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. అంతా రుచికరమైన వంకాయ పచ్చడి రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.